టీడీపీ నేత నారా లోకేష్ చేసేది పాదయాత్రే కాదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు విమర్శించారు. లోకేష్ చేసేది హైటెక్ పాదయాత్ర అని వ్యాఖ్యానించారు. గతంలో లోకేష్ తండ్రి చంద్రబాబు కూడా ఇలాంటి హైటెక్ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. బాపట్ల జిల్లా రేపల్లెలో మీడియాతో మాట్లాడిన మోపిదేవి లోకేష్పై విమర్శలు గుప్పించారు. కుప్పం నుంచి తిరుపతి వరకు షెడ్యూల్ ప్రకారం ఒక్కరోజు కూడా ఆగకుండా పాదయాత్ర చేయాలని లోకేష్కు మోపిదేవి సవాల్ విసిరారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు ప్రజల సమస్యలన్నీ విన్నారని, అధికారంలోకి వచ్చాక ఒక్క సమస్యకైనా పరిష్కారం చూపారా అని మోపిదేవి ప్రశ్నించారు. బ్యాంకులో ఉన్న నగలు మొత్తం ఇంటికి వస్తాయని, ఎవరూ డబ్బులు కట్టవద్దన్న చంద్రబాబు మాటలు విని అమాయకులు మోసపోయారన్నారు. 200 రూపాయల పెన్షన్ తప్ప ప్రజలకు చంద్రబాబు ఇచ్చిందేమీ లేదన్నారు. చంద్రబాబు ఒక సంక్షేమ పథకమైనా ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. ప్రజల్లో సానుభూతి పొందడానికి చంద్రబాబు ప్రాణానికి ముప్పుందని ప్రచారం చేస్తున్నారని మోపిదేవి మండిపడ్డారు. లోకేష్ పాదయాత్ర నేను ఈ మధ్య కూడా ఇక్కడ చెప్పే ఒకటి రెండు సార్లు, కుప్పం నుంచి తిరుపతి వరకు క్రమం తప్పకుండా ఆయన షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర చేయమనండి. ఆయన బాడీలో ఉన్నటువంటి ఆ స్టామినా స్ట్రెంగ్త్ ఏంటో తెలిసిపోద్ది. పేరులోనే ఉంది పప్పు అని, ఇంక ఏడనాలు కలుగుతుంది. నీ బలం ఏంటో, నీ స్టామినా ఏంటో అక్కడ ఇవ్వరు అన్నారు. స్టామినా అక్కడే ఉంది అన్నారు. అది నేను అలా అక్కడ కావ సామాన్య మానవుడు అంటున్నాడు అన్నమాట. నీది హైటెక్ యొక్క పాదయాత్ర. లోకేష్ పూర్తిగా తన తండ్రిని కన్నా కూడా అనను, తన తండ్రిదే హైటెక్ పాదయాత్ర. ఆయన నడుస్తుండేడన్న కచ్చా రోడ్లు వస్తే ప్రొక్రైన్తో సరి చేయించుకుని మట్టి పరిపించుకుని గడ్డి పరిపించుకుని దాని మీద నడిచాడు చంద్రబాబు. ఇది వాస్తవం. మీ వీడియో క్లిప్పింగ్లు కూడా ఉంటాయి. కానీ జగన్ గారు అట్లా నడవలేదు. దానికన్నా ఇంకా రెడ్ కార్పెట్ మీద నడవడానికి ప్రయత్నం చేస్తాడు లోకేష్. ఏంది నీ పాదయాత్ర? లోకేష్ పాదయాత్రకి జనాలు లక్షలు రావటం ఏంటి? ఎక్కడి నుంచి వస్తారు లక్షలు? ఎందుకు వస్తారు జనాలు? ఈయన ఏమైనా అపరచాయనికుడా, లేకపోతే లోకేష్ ఏమన్నా ఓ విశేషమైనటువంటి అశేషమైన ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడా? లేదు, అది ఒక హైటెక్ పాదయాత్ర అవుద్ది. నేను చెప్పినట్టు అక్షర సత్యం ఇది. కుప్పం నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేయమనండి. ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా అక్కడే లోకేష్ యొక్క పోరాట పటిమేంటో తెలిసిద్ది.